నమస్తే, వెల్కమ్ టు N24 న్యూస్. ముందుగా బులెటిన్లోని వివరాలు చూద్దాం. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఆరోగ్య వనం పార్కు ప్రారంభించిన మంత్రులు మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో 700 ఎకరాల స్థలంలో ఆరోగ్య వనం పార్కుని ప్రారంభించిన అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మరియు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అనంతరం పార్కులో మొక్కలు కూడా నాటారు. ఈ ప్రాంత శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ మల్లారెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారు, మరి ఇక్కడ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మరి ఇతర కార్పొరేటర్లు, మరి నాయకులు, కలెక్టర్ గారు, మా పీసీసీఎఫ్ మేడము మరి శోభ గారు, డిఎఫ్ఓ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి ఫారెస్ట్ అధికారులు, పత్రికా విలేకరులు, ఇక్కడ స్థానిక నాయకులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నారు. కలెక్టర్ గారి, మా ఫారెస్ట్ మినిస్టర్ మా పెద్దన్న ఇంద్రకరణ్ రెడ్డి గారు చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దానికి పెద్దలు గౌరవ మా కలెక్టర్ గారు, మా డిఎఫ్ఓ గారు, పీసీసీ గారు, మిగతా అందరూ అధికారులు, పెద్ద ఎత్తున మా నాయకులు, స్థానిక నాయకులు కూడా, మహిళా సోదరులు, పత్రిక అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చిండ్రు. ఏది ఏమైనా ఇప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి మన సీఎం పెద్దలు కేసీఆర్ అయినాక ప్రతి ఒక్క ఫారెస్ట్ను కూడా ఒక పార్క్ మాదిరిగా తయారు చేసి అందరికీ వాకింగ్ ట్రాక్లు కానీ, పర్ఫెక్ట్గా పిల్లలకు కానీ, మనం వాటర్ ఫాల్స్ కానీ, యోగా సెంటర్ కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు మీరే చూస్తున్నారు. విద్యా వాలంటీర్ల వివిధ సమస్యల గురించి పెండింగ్లో ఉన్న విద్యా వాలంటీర్ల వేతనాలను వెంటనే చెల్లించాలని నారాయణపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం నాడు స్థానిక ఎస్ఐ గంగరాజు మండలంలోని వినాయక చవితిని పురస్కరించుకుని స్థానిక పోలీస్ స్టేషన్లోని వినాయక విగ్రహ ప్రతిష్ట నిర్వహణకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే మనకు మీరు అప్లికేషన్ చేసే పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఉన్నది, దీంట్లో చూపిస్తాను. దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. చూసారా, ఈ లింక్ మనకు కనపడుతుంది, అది ఓపెన్ అయిపోతుంది. దాంట్లో ఓపెన్ అయితే దీంట్లో క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టడానికి ఇక్కడ క్లిక్ చేయండి అని ఉన్నది. నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత ప్రింట్ అక్నాలెడ్జ్మెంట్ అని ఉంటుంది, అక్నాలెడ్జ్ తీసుకోవచ్చు మనం. ఈ తర్వాత అది మాకు వస్తుంది, ఆ ప్రాసెస్ తర్వాత చెప్తానండి. ఈ పైన ఉండేదాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అప్లికేషన్ వచ్చేస్తుంది. ఈ అప్లికేషన్ లో మనకు అలా చూస్తే అర్థమైతే కొంచెం ఇంటర్ 6 డిగ్రీ చదివిన 10th చదివినోడైనా సరిపోతుంది. అది చూస్తే మనకు స్టార్ గుర్తుంటుంది, ఆ పక్కన రెడ్ కలర్ లో స్టార్ గుర్తుంటే అది ఖచ్చితంగా నింపాలన్నమాట. దాన్ని అది నింపకపోతే అక్సెప్ట్ చేయదు, మీ అప్లికేషన్ తీసుకోబడదు. ఒక స్టార్ గుర్తు లేని ఏమైనా ఉంటే అది ఆప్షన్. ఈరోజు వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు మరియు దాని యొక్క విధానం గురించి మండలంలోని గణేష్ మండపాల ఆర్గనైజర్స్ అందరినీ పిలిచి మీటింగ్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఈసారి ప్రతి గణేష్ మండపం ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి మేము ఒక లింక్ పంపించాము, అందరికి కూడా అది గ్రూప్లలో షేర్ చేయడం జరిగింది. లేదు అంటే గూగుల్ ద్వారా కూడా మనం ఏదైతే పోలీస్ పోర్టల్ .tspolice.gov.in అనే లింక్ ద్వారా గూగుల్లో ఓపెన్ చేసినట్లయితే అప్లికెంట్ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దాంట్లో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయి, అండ్ టోటల్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి దాన్ని సబ్మిట్ చేస్తే ఎవరైతే అప్లై చేసిండో అతనికి ఒక రెఫరెన్స్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఆ అప్లికేషన్ పోలీస్కి వస్తుంది.
పోలీస్ దాన్ని వెరిఫై చేసి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. లేదు దాంట్లో ఫామ్కు సంబంధించి సరైన విధానం లేదు అంటే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కన్సంట్ ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో అతనికి తెలియజేయడం కూడా జరుగుతుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి సినిమా పావని థియేటర్లో సాహో సినిమాను భారీ మెజార్తో హిట్ కావాలని ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సాహో సినిమాని బాహుబలి కంటే పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాం ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున. మన వెల్దుర్తి నుంచి అందరికీ కోరుకునేది అదే. ఇంకోటి మనం అంతా మొత్తం పైరసీని ఎంకరేజ్ చేయకుండా వీలైనంత వరకు థియేటర్లో చూడడానికి ప్రయత్నిద్దాము. 10 రూపాయలు అయినా సరే పెట్టి చూద్దాము. వాళ్ళ కష్టాన్ని మనం దోచుకోకుండా ఉండాలి అంతే. నిజామాబాద్ మండల్ నందిపేట్ మండలంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన యువతకు పోలీస్ బృందం వారు యువత ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని ఎస్ఐ రాఘవేంద్ర గారు, అలాగే సిఐ విజయ్ కుమార్ గారు కూడా యువతకు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని రకాలుగా అనుమతులు తీసుకోవాలని అన్నారు. తెలుసుకోవడానికి ఈ యొక్క పీస్ కమిటీ అనేది మనకి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీనికి చేసిన అందరికీ మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా పాము గణేష్ ఇప్పుడు అప్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కంపల్సరీ ఆన్లైన్ అప్లై చేయాలి. అన్ని విధాలుగా 11 రోజుల కార్యక్రమం చేస్తా, చేసి 2 బస్సులు తీస్తా. మా గల్లీలందరి ప్రతిసారి, ఇప్పుడు కాదు ఒక 15 సంవత్సరాలుగా ప్రతిసారి 2 బస్సులు మా గల్లీ. ఆకస్మిక తనిఖీ. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో అకస్మాత్తుగా సిరికొండ మండల ఎంపీపీ గౌరవ శ్రీమతి సంగీత రాజేందర్ గారు తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బి శ్రీనివాస్ మరియు ఎంపీడీఈఓ ఏ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ముసాయిపేట్లో క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించిన తుఫ్రాన్ డిఎస్పి కిరణ్ కుమార్. మండలంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సుమారు 400 మంది క్రీడల్లో పాల్గొన్నారు. బట్ ఒక మండల స్థాయి క్రీడలు ఒక మామూలు గ్రామ పంచాయతీలో జరగడం అనేది అభినందించే పిల్లలు ఇప్పుడు ఎన్ఈఓ గారు హెచ్ఎం గారు సర్పంచ్ గారు చెప్పినట్టు క్రీడా స్ఫూర్తి అంటే స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మామూలుగా ఒక విద్యార్థికి స్పోర్ట్స్ టచ్ ఉన్న విద్యార్థికి స్పోర్ట్స్ టచ్ లేని విద్యార్థికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డిఎస్పి గారు చేతుల మీదుగా క్రీడా జ్యోతి వెలిగిస్తున్నారు, వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చప్పట్లతో అందరూ కూడా మీ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయవలసిందిగా కోరుతున్నాము. క్రీడా జ్యోతితో మన యొక్క ఈ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి. చప్పట్లు క్రీడా జ్యోతితో మన యొక్క మండల స్థాయి క్రీడా పోటీలు అధికారికంగా ప్రారంభమైనాయి. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తర్వాత క్రీడా ఎలాగైతే మనము ఆటలో ఇది గెలవాలి, ఇన్ని పాయింట్లు రావాలి, ఈ ఇది ఇంతవరకు రీచ్ కావాలని ఎట్లా గోల్ పెట్టుకుంటామో లైఫ్లో కూడా మీరు ఒక గోల్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఆ గోల్ ఫిక్స్ చేసుకుంటే అప్పుడు ఆ గోల్ రీచ్ కావడానికి ఏమేమి అవసరం ఉంటుంది అని మీ తోటి విద్యార్థుల ద్వారా, మీ కొలీగ్స్ ద్వారా, మీ బ్రదర్స్ సీనియర్స్ ద్వారా, మీ ఫ్యాకల్టీ లెక్చరర్స్ టీచర్స్ ద్వారా
మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ పోతే మీరు ఆ గోల్కు రీచ్ అవుతారు. ఆ రీచ్ కావాలంటే ఫస్ట్ ఒక అచీవ్మెంట్ సాధించాలంటే ఫస్ట్ గోల్ అనేది ఉండాలి. గోల్ అనేది లేకుండా ఊరికే అయిపోతే ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ ఒక అనాలిసిస్ చేయాలంటే యాన్యువల్ ఎగ్జామ్స్ టార్గెట్ ఉంటుంది. ఒక యాన్యువల్ respecting the rules and regulations which govern them and we are desirous of participating in them of honor of state country and glory of sports. సాధించడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ అండ్ డిసిప్లిన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అంటే టైం అనేది మళ్ళీ మీకు బ్యాక్ రాదు. ఒక రోజు మిస్ అయిందంటే, ఒక సబ్జెక్ట్ మిస్ అయిందంటే, ఒక క్లాస్ మిస్ అయినారంటే మీరు అది దాంట్లో మీ టీచర్ చెప్పిన లెసన్ మీరు వినలేదంటే మీరు చాలా మిస్ అయినట్టు లెక్క. అలాగే ఆ సబ్జెక్ట్ ఆ రోజు చదవలేదంటే ఎంతో కొంత మిస్ అయినట్టు లెక్క. సో టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి సంబంధించిన ప్రణాళిక కూడా అవసరం ఉంటుంది. ఆ ప్రణాళిక పాత్రికే మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఎందుకంటే నాకు కూడా క్రీడలు అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఏదో ఒకటి ఆడుతూనే ఉంటాను. ఫస్ట్ క్రికెట్ నుంచి స్టార్ట్ చేసి ఏదో ఆడుతూ ఉంటాను. ఇంతమందిలో కూడా కొన్ని వజ్రాలు ఉన్నాయి, ఇళ్ళ కూడా ప్రతి ఒక్కరు వజ్ర ఆడుతున్న కలిగి అందరికీ వెళ్ళబట్టి అవిటి సారాబట్టి పీటీ గారు ఎందుకంటే ఛాలెంజ్ పెట్టుకోవాలి. ఏదైనా సరే మనం విద్య ఎంత అవసరమో, ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు శరీర దారుణ్యం అంత ఇంపార్టెంట్. ఏదైనా ఛాలెంజ్గా తీసుకొని ప్రతి విలేజ్కి వెళ్ళి ఒకరు ఒక పీటీ గారు గుర్తించి వాళ్ళని మంచి వేసి మంచి టీమ్గా తయారు చేసి రేపు పొద్దున జిల్లా స్థాయి ఆ తర్వాత రాష్ట్ర స్థాయి ఇట్లా ముందు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తే తెరాస ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని మాజీ మంత్రి బోడ జనార్దన్ ఆరోపించారు. సోషల్ మీడియాలో పెట్టినందుకు దానిపైన కేసు పెట్టారు. అంటే మీకు మాట్లాడే హక్కు కూడా లేదు. మేమే కాదు, ఇలాంటి పత్రికలు కానీ పౌర హక్కులు కానీ అదే ఉద్యమ నాయకుల పైన కానీ అందరి పైన కేసులు పెడుతూ ఉన్నారు. అంటే మళ్ళీ ఒక్క నిరంకుశ ప్రభుత్వం ఈనాడు వచ్చిన దానికి ఇది ఒక నిదర్శనం. దీనికి నిదర్శనమే ఈనాడు పోరాటాలు చేయాల్సిన అవసరం వచ్చింది. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉద్యమం చేసినామో దానికోసమే మళ్ళీ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పాలూర పాఠశాల వద్ద నుండి 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రైవేటు వ్యాయామ విద్యా క్రీడాకారులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, డిఎస్పి సుదర్శన్ రెడ్డి, సిఐ శ్రీనివాసరెడ్డి పాల్గొని హాకీ మాంత్రికుడు విస్ పవర్ జాతీయ క్రీడాకారుడు త్యాజ్ చంద్ యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రజ్వలన వెలిగించి శాంతి కపోతాలు నింగిలోకి ఎగరేశారు. ప్రయాణించడానికి సెల్ ఫోన్ చాలా ప్రమాదకరమైనది. వాటిని అధిగమించడానికి 2K రన్ అదేవిధంగా స్పోర్ట్స్ గేమ్స్ అన్ని చాలా దోహదపడ్డాయి. వారి ఆరోగ్యమే కాకుండా
వాళ్ళే రేపటి పౌరులు అన్నట్టు అన్ని సంపద కంటే ముఖ్యమైన సంపద యువ సంపద భారతదేశానికి గుర్తుగా అదే రకంగా నాటి వివేకానందుడు ఉపదేశించినట్టు 25 సంవత్సరాలునే ప్రపంచ దేశాలు గుర్తింపు దక్క యువకుడు యువతకు అందరికీ స్ఫూర్తిదాయకమైన వివేకానంద గురువు చెప్పినట్టు ఈ దేశానికి పేరు ప్రతిష్టలు రావాలంటే ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని అనకుంటాలో గల మహాత్మా జ్యోతి బాపులే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 26 మంది విద్యార్థులకు అస్వస్థత. సిబ్బంది ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపించారు. అస్వస్థకు గురైన వారిని 108 ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని పేదిరిపాడ్ గ్రామంలో మిషన్ భగీరథ నీటి సమస్యను పరిష్కారం చేయాలని ఏఈని మరియు గ్రామ సెక్రటరీలను అదే గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించి ఆఫీస్కు తాళాలు వేసిన గ్రామస్తులు. జోగులాంబ జిల్లా ఊతనూరు గ్రామంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఐజా మండల ఎంపీపీ తిరుమలరెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శశాంక చేతుల మీదుగా క్రీడలను ప్రారంభించారు. మన పాఠశాల ప్రాంగణంలో రావడం జరిగింది. అలాగే మరొక ప్రైవేట్ పాఠశాల చక్కటి. ఈ పాఠశాల యొక్క మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే భారతదేశానికి రాజ్యాంగం ఎట్లా ఉందో ఈ పాఠశాలకు ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని వీళ్ళు రచించుకోవడం చాలా గమనించదగ్గ విషయం. పాఠశాలకు సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని కొనసాగుతూ ఉంది. అలాగే మరొక పాఠశాల ఉత్తనూరు పాఠశాల చక్కటి వేషధారణలో బోనాల వేష అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మేడుకుండ ఎట్లా ఉన్నటువంటి ఊరు ఎట్లా తయారైంది, ఎంత మంచిగా తయారైంది. అలాగే ఉత్తనూరుకి మరి వారు అంటే స్వాతంత్రం రాకముందరి నుంచే హాకీ క్రీడలో మన జట్టుకి కెప్టెన్ గానే కాకుండా ఎన్నో ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సంపాదించిన గొప్ప క్రీడాకారుడు, దేశం గర్వించదగ్గ క్రీడాకారుడు కాబట్టి వారిని గుర్తు చేసుకుంటూ ఎంతటి
పేదరికం నుంచి వచ్చినా కానీ, ఎంతటి కష్టమైన నేపథ్యం నుంచి వచ్చినా కానీ. నిజామాబాద్ జిల్లా పోధన్ మండలం సాలూర గ్రామంలో గ్రామ పంచాయతీ 14వ ఆర్థిక సంఘం నిధుల నుండి 12 లక్షల నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన బోధన్ ఎంపీపీ బుద్దే సావిత్రి, సర్పంచ్ బుయ్యన చంద్రకళ, సాలూర గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయుటకు గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎండీ షకీల్ అమీర్ మరియు కల్వకుంట్ల కవిత మాజీ పార్లమెంట్ సభ్యులు కృషి చేస్తున్నారని ఎంపీపీ తెలిపారు. సాలూర గ్రామంలో 14 ఫైనాన్స్ నిధుల నుండి సుమారు 12 లక్షల నిధులతోని మరి డ్రైన్ నిర్మాణం చేపట్టుకు ఈరోజు పనులు ప్రారంభించుకోవడం జరిగింది. సాలూర గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటా ఉంది. మరి సర్పంచ్ గారు కానివ్వండి, స్థానిక ఎంపీడీసీలు కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, మరి ఎంపీపీ కానివ్వండి, అందరు కలిసి గ్రామ పంచాయతీ నిధుల నుండి మరి 14 ఫైనాన్స్ నిధుల నుంచి ఈరోజు 12 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మాణం కొనసాగుతూ ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో పంచాయతీలకు బలోపేతం చేయాలని చెప్పి లక్ష్యంతోని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు సాలూర గ్రామంలో మరి ఇటు పారిశుద్ధ్యము పచ్చదనంతో పాటు మరి అన్ని కార్యక్రమాల్లో కూడా మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మేమందరము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, మా శాసనసభ్యులు శకీల నాయకత్వంలో బోధన నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకుపోతా ఉంది. ఇటు పచ్చదనం పరిశుభ్రత విషయంలో కూడా సాలూర గ్రామంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉన్నారు. మరి నేను కూడా అందరినీ అభినందిస్తూ ఉన్నాను. మరి ఇక్కడే పనిచేస్తున్నటువంటి మా ఈవో హనుమాన్ సారి గారు కూడా మరి ఉత్తమ గ్రామ పంచాయతీ మరి కార్యదర్శి కూడా అవార్డు రావడం జరిగింది. నేను వారికి కూడా ప్రత్యేక అభినందన చెప్తా ఉన్నాను. భవిష్యత్తులో సాలూర గ్రామం అన్ని రంగాల్లో ముందు చెందుటకు మనమందరం కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరఫున మా తరఫున కూడా మేము ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్తా ఉన్నాం. బోధన్ నిజాం షుగర్ కర్మాగారానికి చెందిన భూమిని కొందరు నాయకులు అక్రమంగా కబ్జాకి పాల్పడుతున్నారని, ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు లేకుండా పెద్ద మొత్తంలో తప్పుడు ఆధారాలతో ప్రజల్లో మాయమాటలు చెబుతున్నారని అన్నారు. సర్వే నంబర్లో 2 ఎకరాల 30 గుంటల్ని కబ్జా చేయడం జరిగింది. ఆ కబ్జా చేస్తున్నటువంటి వ్యక్తులని స్థానిక అన్మంటేడ్ యువకులు అడ్డుకుంటే జేసీబీతో సహా ఆధారపాదారగా పారిపోయినటువంటి వ్యక్తి, రజాక్ అనే వ్యక్తి నిన్నొచ్చి ఒక ప్రెస్ మీట్ పెడుతూ తను మంగళవారం రోజు పనులు చాలు చేసి 5 రోజుల పాటు పని చేసినా కూడా ఏ ఒక్క వ్యక్తి వచ్చి అడ్డుకోలేదని, దాని తర్వాత అడ్డుకున్నారని ఆయన చెప్తున్నాడు. అయితే మంగళవారం రోజు స్టార్ట్ చేసి 5 రోజుల పాటు ఇక్కడ దొంగతనంగా ఎంత దొంగతనంగా పనిచేసిండంటే పక్కనే ఉన్నటువంటి స్థానిక ప్రజలకు తెలియకుండా, నిజాం డక్కన్ సూర్యగారికి సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డులకు తెలియకుండా అంత దొంగతనంగా ఆ ప్లేస్ ని చదరం చేయాల్సిన అవసరం అతనికి ఏముంది. అలాగే ఈ 178 అనే సర్వే నంబర్ పైన ఏదైతే దుర్గాప్రసాద్ అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ జరిగిందో ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి వ్యక్తులు ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు కాదు. షుగర్స్ కు చెందిన 178 సర్వే నంబర్ గల ఈ సర్వే నంబర్ ను కొంతమంది స్థానిక నాయకులు కబ్జా చేసే ప్రయత్నాన్ని ఇక్కడ ఉన్న బోధన్ యువత అడ్డుకున్నది. కాబట్టి ఇది ఫేక్ డాక్యుమెంట్ అని మనకు స్పష్టంగా కనబడుతున్నా కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇది దుర్గాప్రసాద్ కు చెందింది అనేసి తప్పుడు ఆలోచనలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. మేము అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. ఎక్కడ కూడా అభివృద్ధిని అడ్డుకోలేదు. ఎందుకంటే కెనాల్ వర్క్ చేసుకోవడానికి 178 సర్వే నంబర్ను చదువు చేయడానికి అసలు ఎలాంటి సంబంధం లేదు. నీకు కెనాల్ వర్క్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా వర్క్ ఆర్డర్ చూపించి చేసుకోవచ్చు అనేసి బోధన్ యువత తరఫున మేము చెప్తూనే ఉన్నాము. ఎందుకంటే 2004 నుంచి నిజాం షుగర్స్ ఫైనాన్షియల్ మేనేజరు నిజాం దక్కన్ షుగర్స్ కు రిజిస్ట్రేషన్ చేయబడిన ఈ 178 సర్వే నంబర్ ను బై వన్ అని సృష్టించి దీన్ని 10 కోట్ల విలువ చేసే ఈ యొక్క 2 ఎకరాల 30 గుంటలను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు స్థానిక అధికార పక్ష నాయకులు. ఖచ్చితంగా అధికారులు లక్షల్లో చేతు ఈ యొక్క కబ్జాలో దుర్గాప్రసాద్ కు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా లింక్ డాక్యుమెంట్స్ లేవు. అవి లేకుండా కూడా అధికారులు లక్షల్లో చేతులు మారినట్టు అధికారుల అర్థమవుతున్నది. ఎందుకంటే ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్.